మోటార్ సైకిల్ మెకానిక్ అయినా తండ్రి చిన్నతనంలోనే చనిపోతే తలకొరివి పెట్టడం కోసం ఆడపిల్ల మగపిల్లాడిలా వేషం మార్చుకుంది. ధైర్యవంతురాలైన సూర్యకాంతానికి అమాయకుడైన చేతుకి అనూహ్యరీతిలో పెళ్లి జరిగింది. ఈ పెళ్లి ఆడపడుచులకు ఇష్టం లేక ఇంట్లో గొడవలు జరిగాయి. గృహిణిగా ఉంటూనే తన ప్రైవేటుగా చదువుకుని సూర్యకాంతం పోలీస్ ఆఫీసర్ అయింది. పోలీస్ ఆఫీసర్ ఉద్యోగంలో తనకు ఎదురయ్యే సవాళ్లు ఇంట్లో గొడవలకి పరోక్షంగా కారణమయ్యాయి. సూర్య చేతులను విడగొట్టడానికి అక్కలకు అవే ఆయుధాలయ్యాయి. ఒకానొక సమయంలో సూర్యకాంతం నెల తప్పింది తల్లి కాబోతున్న ఆనందం. విధి నిర్వహణలో వచ్చిన సమస్యల వలన నిండు గర్భిణి అయిన సూర్య కుటుంబానికి దూరమైంది. సూర్యకి కవలలు పుట్టారు. ఒక బిడ్డని చేతో ఆమె అపస్మారక స్థితిలో ఉండగా తీసుకెళ్లాడు. అనూహ్య రీతిలో చేతో సూర్యలు కలవడం, కవలలు పుట్టారని తెలిసి ఆనందించే సమయానికి విధి వక్రించి చైతూ సూర్యలు చనిపోవడం. ఆ దుర్ఘటనలో తేజ తన కుటుంబానికి దూరమవ్వడం జరిగింది. పూజా తేజాలు పెద్దవాళ్లయ్యారు. పూజ లాయర్ అయితే ముమ్మూర్తులా సూర్య ధైర్య సాహసాలు పుణికిపుచ్చుకున్న తేజ అనుకోని పరిస్థితుల్లో కళ్యాణ్ణి పెళ్లాడటం, పూజకి ఒక కేసు విషయంలో సాయం చేయటం, తనకి అక్క ఉందని తెలుసుకున్న క్రాంతి, తనకి చెల్లి ఉందని తెలుసుకున్న పూజ ఒకరికోసం ఒకరు వెతుక్కుంటున్నారు. ఆ నిజం తెలిసిన అత్తలు వాళ్లకు తెలియకుండా చేసే ప్రయత్నాలు, వాళ్లు ఎప్పుడు నిజం తెలుసుకుంటారనేది ఈ కథ. కర్పూరం, మర్చిపోలేదన్నమాట. మా క్రాంతి మంచోళ్ళని గుర్తుపెట్టుకుంటుంది, నీలాంటి చెడ్డవాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది. మంచి వాళ్ళకి నమస్కారం చేస్తాను, నీలాంటి వాళ్ళకి తోట తీస్తాను. ఇంతకీ నా ఇంటి దగ్గర కాపలా కాస్తున్నావేంటి? నువ్వు కార్పొరేటర్ ఎలక్షన్లో పోటీ చేసి తప్పు చేసావని చెప్పడానికి మా అత్తమ్మ వచ్చింది. చూడు క్రాంతి, నా గురించి నీకు తెలుసు. ఎందుకు ప్రతిదానికి నాకెదురొచ్చి గొడవ పెట్టుకుంటూ ఉంటావు? నా మాట విను. ఏంటి ఎప్పుడు గొంతు చించుకొని అరుస్తావు? ఇవాళేంటి కాంప్రమైజ్కి వచ్చినట్టు మాట్లాడుతున్నావు? బహుశా పోటీలో ఓడిపోతే ఊరు వదిలి వెళ్ళిపోవాలని భయపడుంటుంది. భయం కాదు, నువ్వు ఓడిపోతే మీరంతా ఊరు వదిలి ఎక్కడ వెళ్ళిపోవాల్సి వస్తుందోనని, ఎలా బ్రతుకుతారో అని బాధపడుతుంది మా పెద్దమ్మ. కది పెద్దమ్మ, గెలుపు ఓటములు నిర్ణయించడానికి మీ పెద్దమ్మ ఎవర్రా? జనం తెలుస్తారు. ఎలక్షన్ టైంకి నువ్వు లేవేంట్రా అనుకున్నాను. నా గెలుపుని చూడటానికి వచ్చేసావు. తప్పకుండా ఎవరు గెలుస్తారో చూపిస్తాగా, చూద్దాం. రే బండి తీరా. ఆ కర్పూరం మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ ఏదైనా తేడా చేస్తుందేమో క్రాంతి. భయపడుతున్నారా? భయమా? నేనా? నెవర్. ఎక్స్ట్రాలు చేస్తే నా చేతుల్లో ఎక్కడ తన్నులు తింటుందో అని జాలి పడుతున్నా. ఆ విషయం వదిలేసి, మా అమ్మ బర్త్డే నాకు గుర్తులేకపోయినా నువ్వు గుర్తుపెట్టుకుని చేస్తున్నావు చూడు, అక్కడ నచ్చేసావు.
నచ్చేసామంటున్నాడు కదా, నాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. మా ఆయన మారిపోయాడు అనుకుంటున్నావేమో. అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకు. మీ గురించి నాకు తెలీదా ఏంటి? పోనివ్వండి. ఎరా, బండికి బ్రేకులు తీసావా? తీసాననుకుని వచ్చేసావా? వాళ్ళేంట్రా అంత హ్యాపీగా వెళ్ళిపోతున్నారు? బ్రేకులు వేయగా వేయగా కాసేపట్లో పనిచేయడం మానేస్తాయి. ఓహో, అయితే ఇంకా కొంచెం ముందుకు పోవాలా? ఏమిటి, చూసుకోవచ్చు కదా, కొంచెం స్లోగా వెళ్ళొచ్చు కదా. అంటే ఏంటి, నేను స్లోగా వెళ్తున్నానని ఎగతాళి చేస్తున్నావా? ఇప్పుడు చూడు నా స్పీడ్ ఏంటో చూపిస్తాను. ఏమిటి, వద్దండి, కాస్త స్పీడ్ తగ్గించండి, నా మాట వినండి. అయ్యో, నా మాట వినండి. అయ్యో, ఏమిటి, పట్టుకొని కూర్చో. బ్రేక్ పడట్లేదు. పెద్దమ్మా చూడు. ఒరేయ్, ముసల్లాన్ని ఎవరో గుద్దేశారు రా, వదండి రా. పడ్డారు, యాక్సిడెంట్ చేశారు. పెద్ద తెప్పి తగిలిందండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. అయ్యయ్యో, అమ్మా అమ్మా, బామ్మా బామ్మా, అమ్మా. పెద్దమ్మా ఇప్పుడు చూడు, జనం వస్తున్నారు. ఇప్పుడు ఉంటది, ఇవాడికి ఉంటది ఉంటది. మా అమ్మని చంపేశారు. అయ్యో అమ్మా, రేయ్ తాగిబండి నడుపుతున్నావా? లేదు. అయ్యో లేదండి, బ్రేక్ ఫెయిల్ అయింది. బ్రేక్ ఫెయిల్ అయిందా, ఒళ్ళు కొవ్వెక్కిందా? మీ డబ్బున్న వాళ్ళు కళ్ళు నెత్తికెక్కించుకొని నడిపారు. ఆ కండ కావడంతోనే మా అమ్మ చచ్చిపోయింది. అమ్మా, ఆ కండ కావడంతోనే గుద్దేశారు. ఊహా అని కూడా అనట్లేదు, పోయిందనుకుంటా. ఒరే, వెళ్ళి పోలీసులకు అప్పచెప్తాం, ఫోన్ చేయరా. పోలీసులేంట్రా, మా అమ్మని చంపేశారు, వీడికి ప్రాణానికి ప్రాణం తీయాల్సిందే. హా, తీయాల్సిందే, కొట్టండ్రా. బండి నడిపింది ఆయన కాదు, నేను. అయితే దీన్ని కొట్టండ్రా. ఆగండి, తనని కొట్టద్దు. ఒరే, మొగుని కాపాడడం కోసం తనే బండి నడిపిందని అబద్ధం చెప్తుందిరా. లేదండి, నిజంగా చెప్తున్నాను, బండి నేనే నడిపాను. మా ఆయనకి ఏ పాపం తెలీదు, జరిగిన దానికి నన్ను క్షమించండి. ఏంటి నిన్ను క్షమించేది, కొట్టండ్రా. అప్పా,
బాబు మీ అమ్మ బ్రతికే ఉంది, ఇలా వచ్చి చూడు. అమ్మా 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 అమ్మ బ్రతికే ఉంది అమ్మా. ముందు ఇవన్నీ హాస్పిటల్కి తీసుకువెళ్దాం. ఆవిడకి ఇవన్నీ అయితే అక్కడ నిన్ను చంపిద్దరు కానీ ప్లీజ్ ముందు ఇవన్నీ హాస్పిటల్కి తీసుకువెళ్దాం. పదండి పదండి. డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు, ఎలాగైనా ఈ పెద్దవిని బతికించండి. ఏమైంది? ఆవిడ మా అమ్మ సార్. ఇదిగో ఈవిడ యాక్సిడెంట్ చేసింది సార్. యాక్సిడెంటా? మరి పోలీసులకు ఇన్ఫామ్ చేశారా? సార్ ముందు ఆవిడ ప్రాణాలు కాపాడండి సార్. అవును సార్, ఒకవేళ ఆవిడకి ఏదైనా అయితే నా అంతటా నేనుగా పోలీసులకి లొంగిపోతాను. ముందు ట్రీట్మెంట్ చేయండి సార్. డబ్బులు ఎంతైనా మేము పెట్టుకుంటాం సార్. సరేనమ్మా, లోపల తీసుకురండి. మా అమ్మని గుద్దేసిందండి. మా అమ్మ ప్రాణ ప్రాయశ్చిత్తులో ఉందండి. కార్పొరేటర్ అవ్వకుండానే మనుషుల ప్రాణాలు తీసేస్తుందంటే కార్పొరేటర్ అయితే మీరందరూ బతికినట్టే. బాబ్జీ, అది అనుకోకుండా జరిగిన పొరపాటే కానీ కావాలని చేసింది కాదు. నువ్వు అనవసరంగా వాళ్ళని రెచ్చగొట్టకు. మమ్మల్ని బెదిరించడం కాదు, ఆ పెద్దావిడికి ఏమన్నా అయితే అప్పుడు చెప్తారు వీళ్ళంతా. మా అమ్మకి ఏదైనా జరిగితే ఇక్కడ నుంచి మొగుడు పిల్లలు ఇద్దరు బయటికి వెళ్ళరు. డాక్టర్ ఏమైంది? ఆవిడకు చాలా రక్తం పోయింది, బ్లడ్ కావాలి. నేనిస్తాను డాక్టర్, పదండి. రండమ్మా, ఇక్కడ పడుకోండమ్మా. ఈ జనాల్ని రెచ్చగొట్టి చిన్నగా దిన్నికిద్దాం అనుకుంటే బ్లడ్ ఇచ్చి కాపాడేస్తోందేంట్రా. భగవంతుడా, లోపల నా ముసల్ది సచ్చిపోయి దాంతో క్రాంతి ఇమేజ్ డ్యామేజ్ అయ్యి అది ఎలక్షన్ లో మా బావకి ఫేవరెట్ అయ్యేలా చేస్తే మా పెద్దమ్మని గుడికి తీసుకొచ్చి గుండు కొట్టిస్తా స్వామి. సార్, ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. ఆవిడ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదమూ లేదు.
చాలా సంతోషం డాక్టర్. మీ మెయిల్ ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఏంటి, ఒక బాటిల్ రక్తం ఇచ్చేసి అయిపోయింది అనుకుంటున్నావా? రక్తం కాదు, ఆవిడ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. ఆ పెద్ద ఆవిడికి నయం అయ్యేంత వరకు కాదు, ఆవిడ ఉన్నంతకాలం ఆవిడికి ఆవిడ కుటుంబానికి కావాల్సిన అవసరాలు మొత్తం మేమే చూసుకుంటున్నాం. నీకేమైనా ప్రాబ్లమా? చూస్తుంటే భార్య భర్తలు ఇద్దరు మంచి వాళ్ళలా ఉన్నారు. అంత స్పీడ్గా బండి మీద ఎలా వచ్చారమ్మా? సడన్గా మా బండికి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. చేతులు చూపించు. దేనికి చూపించు? ఎందుకు? చూపించు. ఈ ఆయిల్ ఎక్కడ అంటుకుందిరా? అది అది అంటే చెప్పరా? ఎక్కడా అంటే మా కార్దే అయి ఉంటుంది. ఏంటి ఇప్పుడు? మీ కార్దా మా బైక్దా? చూడండి, మేము ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఈ ముగ్గురు మా ఇంటి ముందున్నారు. బహుశా మా బండి బ్రేక్లు వీళ్ళే తీసేసి ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు? మేమేంటి నీ బైక్ బ్రేకులు తీయడమేంటి? మాకు అసలు నీ బైక్తో సంబంధమే లేదు. సంబంధం ఉందో లేదో వీణ్ణి నాలుగు పీకితే చెప్తాడు. కొట్టండి వాడిని. విధవన్నారు యదవా, వీడు చేసిన పనికి మా అమ్మకి దెబ్బ తగిలింది. అనవసరంగా ఈ అమ్మాయి మా చేతుల్లో దెబ్బలు తినింది. జరిగిందేదో తెలుసుకోకుండా మీ మీద చేసేసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి అమ్మా. అయ్యో పర్వాలేదండి. ఏమైంది క్రాంతి? చేయి చాలా నొప్పిగా ఉందండి. చెక్ చేయించుకుందాం పద. ఏమండి, మీ అమ్మగారిని బాగా చూసుకోండి. మీకు ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏం మొహం ఆట పడద్దు. ట్రీట్మెంట్కి ఎంత అవసరమైనా నేను చూసుకుంటాను, సరేనా? ఓకే. అలాగే సార్. పద రండి. ఏంటి ఇది? కేక్ తీసుకొస్తానని వెళ్ళింది, ఇంకా రాలేదేంటి? వస్తుందిలే అక్క, ఎందుకు టెన్షన్ పడతావు? కూడా కళ్యాణ్ కూడా వెళ్ళాడు కదా. అదే నే టెన్షను. ఆ క్రాంతి కేక్ తీసుకురావడానికి వెళ్ళిందో, ఆ వంకతో వాడితో షికారు చేయడానికి వెళ్ళిందో. ఎందుకత్తయ్య, ఎప్పుడు చూసినా క్రాంతి గురించి నెగటివ్ గా ఆలోచిస్తారు? మేమేం నెగటివ్ గా ఆలోచించట్లేదే. వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు అని అనుకుంటున్నాం, అది కూడా తప్పేనా? అవునమ్మా, మీ ఆరాటం ఏంటో మీ మాటల్లోనే అర్థమవుతుంది. ఆ తప్పు మీది కాదులేమ్మా, పుట్టుకు నుంచి వచ్చిన మీ బుద్ధులు తెలివి. మీరు చెప్పడం వల్లనే నేను కామ్గా ఉంటున్నాను. అక్కా చెల్లెళ్ళన్న విషయం వాళ్ళిద్దరికీ తెలిస్తే మేనకోడళ్ళిద్దరిలో ఎవరో ఒకరి ప్రాణం పోతుందని భయపడుతున్నాం నాన్న. ప్రాణం పోతుందా? ఏమంటున్నారమ్మా? వాళ్ళిద్దరి జాతకాల్లో ఉన్న దోషం కారణంగానే చిన్నప్పుడు వాళ్ళిద్దరూ విడిపోయారంట నాన్న. వాళ్ళిద్దరూ అక్కా చెల్లెలనే విషయం తెలిసి ప్రయత్నించడం వల్లే సూర్య మా తమ్ముడు చనిపోయారంట నాన్న. ఇప్పుడు మళ్ళీ నువ్వు చెప్తే
ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు చనిపోవటం ఖాయం నాన్న. నా ముందే నా మనవరాల్ని బేలెత్తి చూపించాలని చూస్తే నేను కూడా మాట్లాడాల్సి వస్తున్నాను. వాళ్ళు ఏం చెప్పారు తాతయ్యా?